Hi friends, welcome back to my channel. Friends, మీ గోర్లు తరచూ చిట్లిపోతూ ఉన్నాయా? అలానే పెరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయా? అలానే మీ గోర్లు ఆకర్షణీయంగా లేకుండా కఠినంగా మొద్దుబారినట్లు ఉన్నాయా? వీటిలో ఏ ప్రశ్నకైనా మీ సమాధానం అవును అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, శరీరంలో ముఖం తర్వాత అందరూ గమనించేది చేతులు, తర్వాత గోర్లు. ముఖ్యంగా స్త్రీలకు గోర్లని అందంగా పొడవుగా పెంచుకోవాలని ఉంటుంది. కానీ ఇంటి పనులు, వంట పనులు చేయటం వల్ల చేతులు కఠినంగా తయారవడమే కాకుండా గోర్లు విరిగిపోతూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, నెయిల్స్ ను దృఢంగా పెంచుకునేందుకు ముందుగా మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలను గురించి ముందుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గోర్ల ఎదుగుదల సవ్యంగా ఉండేందుకు శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుకోవటం ముఖ్యం. అలానే సరైన పోషకాహారాన్ని తీసుకోవటం, నికోటిన్ని తక్కువగా తీసుకోవటం, అలానే తగినంత మంచి నీటిని తీసుకోవటం, గోర్లు కొరికే అలవాటు ఉంటే మానుకోవటం వల్ల గోర్లను పొడవుగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అలానే కొంతమంది ఇష్టంగా గోర్లు పెంచుకున్నప్పటికీ మధ్య మధ్యలో గీతలా వచ్చి విరిగిపోతూ ఉంటాయి. అలానే ఇంకొంతమందికి పెద్ద నెయిల్స్ ఉన్నా కానీ అవి యెల్లో కలర్లో చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఫ్రెండ్స్, మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి చెక్ పెట్టే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందుగా మీరు గనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందుకోసం మనం ముందుగా చేయాల్సింది మన నెయిల్స్కి ఉన్న నెయిల్ పాలిష్ని మొత్తాన్ని శుభ్రంగా తీసివేయాలి. ఇలా నెయిల్ పాలిష్ మొత్తాన్ని శుభ్రంగా తీసివేసిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోరువెచ్చని నీటిలో ఒక అరచిక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక అర స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. మనం రోజు కూరల్లోకి వాడుకునే సాల్ట్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ నిమ్మరసం, సాల్ట్ను ఈ నీటిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ చేతి గోళ్లను ఈ నీటిలో మునిగే విధంగా డిప్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నుండి 10 నిమిషాలు మీ గోళ్లను ఈ నీటిలో ఉంచాలి. ఫ్రెండ్స్, ఇలా చేయటం వల్ల మీ నెయిల్స్ అనేవి దృఢంగా పొడవుగా పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో ఎక్కువగా ఉండే విటమిన్ సి మీ నెయిల్స్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నెయిల్స్ యెల్లోనెస్ని కూడా పోగొట్టి నెయిల్స్కు మంచి షైనింగ్ను ఇస్తుంది. అలానే సాల్ట్ మన స్కిన్ని సాఫ్ట్గా చేసి దృఢంగా మారుస్తుంది. మన నెయిల్స్ గ్రోత్కు అడ్డుపడే బ్యాక్టీరియాని నాశనం చేసి నెయిల్స్ గ్రోత్ని పెంచుతుంది. ఈ విధంగా మీరు వారానికి కనీసం 2 నుండి 3 సార్లైనా మీ నెయిల్స్ని ఈ నీళ్ళలో సోక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు సోక్ చేసిన తర్వాత మనం పిండి పక్కన పెట్టిన నిమ్మ చెక్కతో మీ గోళ్ల దగ్గర మొత్తం బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా బాగా నెయిల్స్ అన్నింటినీ 5 నిమిషాల పాటు బాగా స్క్రబ్ చేయటం వల్ల ఇక్కడున్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా తొలగిపోయి నెయిల్స్ అనేవి త్వరగా గ్రో అవ్వటానికి ఇది సహాయపడుతుంది. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత క్లీన్ వాటర్తో నెయిల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో నెయిల్స్ అన్నింటినీ శుభ్రంగా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయిల్స్కి ఒక నెయిల్ గ్రోత్ ఆయిల్ను అప్లై చేయాలి. ఫ్రెండ్స్, ఇందుకోసం నేను మీకు 2 రకాల ఆయిల్స్ను చెప్తాను. ఇందులో మీకు ఏది వీలుగా ఉంటే అది యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఆయిల్ కోసం ఇలా ఒక క్లీన్ బౌల్ను తీసుకొని ఇందులో 1 స్పూను కొబ్బరి నూనెను యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొబ్బరి నూనె జుట్టుకే కాదు మన నెయిల్స్ పెరగటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన గోర్లు విరిగిపోకుండా బలంగా పెరగటానికి ఉపయోగపడతాయి. అలానే కొబ్బరి నూనెలో నెయిల్స్ పెరుగుదలకు ఆటంకం కలిగించే బ్యాక్టీరియా మరియు ఫంగస్ సమస్యలను తొలగించే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోబోయే ఇంగ్రీడియంట్ విటమిన్ ఇ. ఫ్రెండ్స్, ఈ విటమిన్ ఇ క్యాప్సూల్స్ అనేవి మెడికల్ షాప్స్ అన్నింటిలో ఈజీగా దొరుకుతాయి. ఇలా ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ని కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనె, విటమిన్ ఇలను బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన నెయిల్ గ్రోత్ ఆయిల్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ ఆయిల్ను కొంచెం తీసుకొని మీ నెయిల్స్కు బాగా అప్లై చేసి ఇలా సర్క్యులర్ మోషన్లో బాగా మసాజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన శరీరంలో హెయిర్ కానీ నెయిల్స్ కానీ పెరగటానికి
విటమిన్ ఈ అనేది చాలా ముఖ్యం. ఇందులో మనం విటమిన్ ఈని కూడా యూస్ చేసాం కాబట్టి ఇది మన గోర్లు విరిగిపోకుండా బలంగా త్వరగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ అందుబాటులో లేకపోతే అటువంటి వారి కోసం కూడా ఒక ఆల్టర్నేట్ ఆయిల్ ను ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇలా ఈ ఆయిల్ ను నెయిల్స్ కు బాగా పట్టేలాగా చుట్టూరు మసాజ్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి నెయిల్స్ ఆరోగ్యంగా పెరగడానికి అది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇలా మీరు నైట్ పడుకునే ముందు ఆయిల్ తో మసాజ్ చేసుకొని అలానే ఉంచుకొని ఉదయాన్నే నీటితో శుభ్రం చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఆయిల్ ను ప్రిపేర్ చేసుకునేందుకు ఇలా ఒక క్లీన్ బౌల్ ను తీసుకొని ఇందులో ఒక స్పూన్ కొబ్బరి నూనెను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం తేనెను యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక అర స్పూన్ తేనెను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ అలానే తేనెలో ఉండే అమినో యాసిడ్ రెండు కలిసి గోర్లను దృఢంగా అందంగా మారుస్తాయి. ముఖ్యంగా తేనెలో విటమిన్ B1, B2, B6 లతో పాటు గోర్ల పెరుగుదలకు అవసరమయ్యే సల్ఫర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది గోర్లను దృఢంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఫైనల్ గా ఇందులో మనం ఒక 5 to 6 డ్రాప్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనె తేనె నిమ్మరసాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ ఆయిల్ కూడా రెడీ అయింది. దీనిని కూడా మీరు మీ నెయిల్స్ కు బాగా అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయటం వల్ల కూడా నెయిల్స్ కు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి నెయిల్స్ వేగంగా దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు వారానికి 2 నుండి 3 సార్లు మనం చెప్పుకున్న వాటర్ లో నెయిల్స్ ని సోక్ చేస్తూ ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఈ 2 ఆయిల్స్ లో ఏదో ఒక ఆయిల్ ను నెయిల్స్ కు బాగా అప్లై చేసి 5 నుండి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవటం వల్ల 3 నుండి 7 రోజుల్లో మీ నెయిల్స్ అనేవి వేగంగా దృఢంగా పొడవుగా పెరగడాన్ని మీరు గమనిస్తారు. కానీ ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు నెయిల్స్ ని కొరకకుండా ఉన్నప్పుడు. అవును ఫ్రెండ్స్, నెయిల్స్ ని కొరకటం వల్ల ఎన్ని రెమెడీస్ యూస్ చేసినా కానీ ప్రయోజనం ఉండదు. కాబట్టి నెయిల్స్ ని కొరికే అలవాటు ఉంటే మానుకోండి. ఇక ఉదయాన్నే నెయిల్స్ ని శుభ్రం చేసుకున్న తర్వాత మీకు నెయిల్స్ కు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ నెయిల్ పాలిష్ ను వేసుకోవచ్చు. లేదంటే బేస్ కలర్ ని అయినా కానీ నెయిల్స్ కు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెయిల్స్ అనేవి దృఢంగా పొడవుగా పెరుగుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా నెయిల్స్ అందంగా పొడవుగా పెంచుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ రెమెడీస్ ని ఫాలో అవ్వండి. అందమైన పొడవైన నెయిల్స్ ను మీ సొంతం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ రెమెడీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.